నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఈ మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, శోభన్ బాబు గారు అంటే ఇష్టపడని మహిళలు అమ్మాయిలు ఆ రోజుల్లో ఉండేవారు కాదట. అండ్ రెండు పెళ్లిళ్ళు చేసుకుని ఇద్దరు హీరోయిన్లతో ఉన్నప్పటికీ అదొక యాక్సెప్టెన్సీ లాగా ఉండేది. జనరల్గా ఏ హీరో అట్లా మెప్పించలేరు. శోభన్ బాబు గారికి చెల్లింది అనుకోవచ్చు. అయితే ఒక దాని ఒక సందర్భంలో భర్తతో కలిసి వెళ్ళిన ఒక ఫ్యాన్ హస్బెండ్ ముందే ఒక ముద్దు అడిగారట. అవాకయ్యారంట వాళ్ళ హస్బెండ్. ఏంటది, నిజమేనా? అది నిజమేనమ్మది. ఎందుకంటే శోభన్ బాబు గారి దగ్గరికి ఆయన షూటింగ్లో ఏమిటో ఎక్కువ వాహిని స్టూడియోలో జరుగుతుండే. శోభన్ బాబు కావాలని 7th ఫ్లోరు, 8th ఫ్లోరు, 9th ఫ్లోరు, 10th ఫ్లోరు అలా చివరిలో ఉంటాయి. అక్కడ చివరిలోనే ఉండేవారు. ఎందుకంటే ఎక్కువ కొబ్బరి చెట్లు ఉన్నాయి, గాలి బాగా వీస్తుంది అక్కడికి. అక్కడ కూర్చుండేవారు అన్నమాట. శోభన్ బాబు గారు కూర్చుండేవారు. శోభన్ బాబు గారితో పాటు హిందీ మాస్టర్ ఉండేవాడు. ఇప్పుడు కామెడీ జోక్స్ అయి చెప్తుండేవాడు. నేను ఒక ఆస్థానికి అవి నేను ఉండేవాడిని. ఎప్పుడు అమ్మాయిలు ఎక్కువ మంది వస్తుండేవారు, చూసి వెళ్ళిపోతుండేవారు. కారు కట్టించుకొని రావడం, శోభన్ బాబుని చూడడం, అలా బాగా అలా కళ్ళపీచి చూసుకోవడం, నవ్వుతూ పరవశించిపోవడం, అలాగే వెళ్ళండి అమ్మా ఉంటాను నేను అని నమస్కారం పెడితే వెళ్ళిపోవడం జరిగేది. ఒకరోజు ఒక ఫ్యామిలీ వాళ్ళు రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచో వచ్చారన్నమాట. ఆ వచ్చినప్పుడు ఈయన ఏంటంటే సుభాషిణి ఎవరో ఆడు పేరు నాకు తెలియదు. అప్పటి జ్ఞాపకం అంటే సుభాషిణి అనే వ్యక్తి శోభన్ బాబుకి చెల్లి అవుతుందో ఏంటో మొత్తానికి అనుబంధం ఉంది. అంటే ఆవిడ బాగా అంటే శోభన్ బాబు గారి దృష్టి ఏమిటంటే వాళ్ళ చెల్లమ్మ అనేటువంటి దృష్టి. శోభన బాబు బాగా చూసేసరికి అయ్యో ఆయన ఎంతైనా మగాడే కదా, నేను నా అందానికి పడిపోయాడు అనేటువంటి దృష్టి ఆవిడది. మధ్యాహ్నం ఉండేసరికి ఆయన సహజంగా మధ్యాహ్న పూటలు ఎవరికి భోజనం పెట్టడు, అది కంపెనీ భోజనం చేయడు కదా. శోభన బాబు ఇంటి నుంచి బాక్స్ వస్తుంది, ఆ బాక్స్లోనే అన్నీ పెరుగు అన్నం అది అన్నీ ఫ్రూట్ సలాడ్ ఇంతే తింటాడు. ఎంత బ్రహ్మాండంగా చేసినప్పుడు కూడా తినడు. అయితే అక్కడి నుంచి బయట నుంచి ఏదో భోజనం తెప్పించి వీళ్ళకి అరేంజ్ చేశారన్నమాట. ప్రొడక్షన్లో మాత్రం తినకుండా అప్పటి నుంచి 5 గంటల వరకు ఇంకా మరి వెళ్ళండమ్మా, నా టైం అవుతుంది. మీరు నేను మిమ్మల్ని చూడడానికి కారణం ఏమిటంటే నాకు తెలుసు అని చెప్పి, అంటే మా చెల్లెని చెప్పలేదు కానీ నాకు తెలుసు, అలా అనిపించింది కాబట్టి చెప్పున్నాను, ఇంకా దయచేసి వెళ్ళండి అంటే అప్పుడు ఆవిడనమాట, నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉండిపోతాను గోవాలా. లేదమ్మా, అలాగే చాలామంది వస్తారు ఇక్కడే ఉంటా అంటారు. వాళ్ళకి ఏముంది, ఈ ఒక్క క్షణమే నన్ను చూస్తున్నది చెప్పి ఆ మైక్ ఉంటుంది, నన్ను చూసిన తర్వాత అదేముండదు. ఇక్కడే ఉంది, మీరు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు మా ఇంటికే రండి, హ్యాపీగా ఉండండి, ఓ పూట అంతా ఉండి మాతో చాలా బాగా మాట్లాడతారులే. ఆయన సమూహం ఆ నవ్వు పడిపోతారండి, ఒక నవ్వుతాడు ఆడవాళ్ళు కదా మగవాళ్ళు పడిపోతారన్నమాట, అంత బాగా నవ్వుతాడు. మా ఇంటికి రండి, మా ఇంట్లో ఒక పూట అంతా ఉండండి, మీకు నచ్చిన సేపు ఉండండి, వెళ్ళండి. వెళ్ళండి అంటే అప్పుడు ఆవిడ అందమాట, నాకు ఒక ముద్దు కావాలి, నన్ను ముద్దు పెడితే వెళ్తానంటే ఈయన పాపం కొంచెం డైలమా పడ్డాడు, తెలివేనాడు కదా. అప్పుడు మామూలుగా నేను అడిగితే అంటే ముద్దులు నీ పెట్టడంలో తప్పేం లేదు కదా, నేను ఆడపడుచు సినిమాలో చంద్రకళ పెట్టాను, ఇలాగే ఆయన దగ్గర తీసుకొని నుదురు మీద ముద్దు పెట్టాడన్నమాట. మీరు చూడండి, ఆడపడుచులో సేమ్ చంద్రకళ నుదురు మీద ఎలా ముద్దు పెట్టానో మిమ్మల్ని అలా ముద్దు పెట్టాను అని సెపరేట్ డంగ్ అయిపోయి వెళ్ళిపోయిందన్నమాట. అది జరిగింది. అంటే శోభన్ బాబు ఎంత సౌమ్యుడో, ఎంత సంస్కారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందన్నమాట. అండ్ ముఖ్యంగా తాను బాధపడకుండా పక్క వాళ్ళని కూడా బాధపడకుండా ఎంత బాగా నవ్వుతాడు, ఎంత బాగా చేస్తాడు ఆయన. చాలా సంస్కారం ఆయన. ఆడవాళ్ళు వస్తుంటారు కదా, ఎంత నమ్మకంగా చెప్పి పంపించేస్తారు. ఒక్కొక్కరైతే వెళ్ళరు, ఏడ్చుకొని కూర్చుండిపోతారు, అలా చూసుకొని ఉండిపోతారు. ఈ జన్మకి కాకపోతే వచ్చే జన్మకైనా మీలాంటి వాళ్ళతో నా పిల్ల అవుతా అని అడిగేశారు వాళ్ళు. అలాంటి వేరే పిచ్చి వాళ్ళు ఉంటారన్నమాట. అది ఆ రోజుల్లో శోభన్ బాబు గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉండేవారు. మరి కృష్ణ గారు కూడా ఉండాలి కదా, ఆయన కూడా చాలా బాగుంటారు. అంటే కృష్ణ గారు ఎంటర్టైన్ చేయడం తెలియదు. అంటే శోభన్ బాబుకి వచ్చేవాళ్ళు ఇద్దరు వస్తారు కదా, నో షోలో 100 మంది అయిపోతారు. కృష్ణ గారి దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడు,
హీరోయిన్తోనే మాట్లాడు. స్వామిబాబు ఇంటి హీరోయిన్లకి ఆ రోజు ఆ క్యారెక్టర్ లేకపోయినా, ఆ రోజు కాన్సెప్ట్ లేకపోయినా హీరోయిన్లు వచ్చి స్వామిబాబుతో కూర్చుంటారు. ఏ మీకు మీ క్యారెక్టర్ లేదు కదంటే, లేదు ఊరికే వచ్చామని చెప్పేసి సాయంత్రం వరకు కూర్చుంటారు. స్వామిబాబు అంటే మనమైనా మగవాళ్ళమే సరే, అంటే రెప్ప ఆరుకులేము. అయితే ఇక్కడ ఈ పలుగురుస మంచి అందమైన పలుగురుసమ్మ, ఆ నవ్వుతున్నప్పుడు మెరుస్తుంటుంది, చాలా గొప్ప అందమైన పలుగురుస అన్నమాట. ఆయన ఆ చెయ్యి పట్టుకోవడం కూడా మగవాళ్ళైనా సరే చక్కగా స్మూత్గా మృదువుగా పట్టుకుంటాడు. మళ్ళీ ఎన్టీ రామారావు గల చేసే దాన్ని ఏమంటారు, బళ్ళు గొప్పట్టు కాదు, చక్క స్మూత్గా ఉంటూ ఆ తల రుద్దుతూ దగ్గర తీసుకుంటూ, ఆడవాళ్ళు అయితే ఆ నుదురు మీద ముద్దు పెట్టుకుంటూ అలా చేస్తారన్నమాట. ఒకసారి చూసిన దృశ్యం జీవితాంతం కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది, అలా ప్రవర్తిస్తాడు ఆయన. ముఖ్యంగా హీరోలకి అమ్మాయిలతో కూడా ఇలాంటి ఇబ్బందులు చాలా ఉండేవట కదా. ఇలాంటి ఏంటి మరి, మరి హీరో అంటే మరి కారణాలకు ఉండేటువంటి ఇబ్బందులు వేరు. అన్నాదు అక్కడ మన తమిళ సినిమాల్లోనేమో జెమిని గణేశన్, జెమిని గణేశన్ కాదల్ మన్నన్ అంటే ఏమిటి, ప్రేమరాజు, ప్రేమ యువరాజు, ప్రేమ యువరాజు అన్నమాట. కానీ ఇక్కడ తెలుగులో మాత్రం హర్నదు, ఆయనకి అమ్మాయిలు వచ్చి ఆయన ఎత్తుకెళ్ళిపోయేవారు, డెక్క పట్టుకొని తీసుకొని కారు ఎక్కించుకొని వెళ్ళిపోవడమే. అందుకే హర్నాథ్ సినిమాలో యాక్ట్ చేస్తే ఒక ఇద్దరు ఫైట్ మాస్టర్లు ఏమో కాపలా పెట్టేవారు అన్నమాట. ఎవరైనా హర్నాథ్ రెక్క పట్టుకున్నట్టే ఒప్పుకునేవారు కాదు, ఆ ఫైట్ మాస్టర్లు వంతి పంపించేవారు అన్నమాట. హర్నాథ్ ఆధారం వేరు, హర్నాథ్ మందు ఉంది అమ్మాయిలతో మామూలుగా ఫ్రెండ్లీగా వెళ్తాడు. స్వామిబాబు అలా లేదు కదా, స్వామిబాబు ఎవరు ఏ అమ్మాయి గురించి కూడా బయటపడలేదు కదా, వాళ్ళు ఏమైనా బయటపడ్డారేమో కానీ ఈయన మాత్రం బయటపడలేదు. చాలా చాలా ప్రేమగా చూసుకునేవాడు, చాలా డిసిప్లైన్ గా ఉండేవారట కదా, ఫుడ్ దగ్గర నుంచి ఆ సీన్లు దగ్గర నుంచి, అండ్ ముఖ్యంగా రొమాన్స్ సీన్లు అది చేసినప్పుడు చాలా డిసిప్లైన్ గా వాళ్ళు ఇబ్బంది పడకుండా, సో అట్లా ఉండేవారని వినేవాళ్ళు. లేదు, రొమాన్స్ సీన్ చేస్తే ఆయన చేయడం ఎందుకు, వీళ్ళు బ్రహ్మాండం చేసేవారు, ఆఖరి జైలంత కూడా బ్రహ్మాండం చేసేది అన్నమాట. అడిగారట లింగంబాబు ఎవరు, మీరు చాలా ఇంతవరకు ఏ సినిమాలో చేయనట్టుగా చేస్తుండే ఏమో సంథింగ్ సిచ్యుయేషన్ అని చెప్పిందట. అలాగా ఆయనతో రొమాన్స్ అంటే ఎవరు, మన జయసూత్ చేయదా, జయప్రత్ చేయదా, వాణిశ్రీ చేయదా, ఎవరు చేయరు రొమాన్స్? అయితే రొమాన్స్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? వాణిశ్రీ గారు శోభన్ బాబు గారితో, నాగేశ్వరరావు గారితో కూడా చేశారు. శోభన్ బాబు గారితో కూడా మనం చూడొచ్చు, అంటే అంత ఫ్రీగా. అవునవును, చాలా ఇష్టపడుతుంది స్వామిబాబు అంటే. తర్వాత ఏదో కొంచెం ఏవో కొన్ని గొడవలు వచ్చి అది అనుకోకుండా వాళ్ళు విడిపోయారు. తప్పితే ఆ తర్వాత వీళ్ళిద్దరు సినిమాలు చేయలేదా? చేశారు, సినిమాలు చేశారు. అంటే ఇక్కడ స్వామిబాబుకి ఒక అలవాటు ఉంది, ఒక అమ్మాయి హీరోయిన్తో యాక్ట్ చేస్తున్నట్టయితే ఆ సాంగ్లో కవ్వులించుకుంటే కట్ 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 అన్నారనుకో, ఈ కవ్వులు వదిలేవారు కాదు, అలా చక్కగా పట్టుకొని ఆ చెప్పండి అని చెప్పి ఇలా చేపడుకుని ఉండేవారు అన్నమాట. అలా ఉండేది, అలా కవ్వులు వదలకపోతే వీళ్ళు కవ్వులించుకొని ఉండేవారు అన్నమాట. అప్పుడు వాణిశ్రీ స్వామిబాబు ఉంటుండగా విశ్వనాథ్ గారు కాదు, వదలండి బాబు ఎంతసేపు పడుకుంటారు అని చెప్పడం, తర్వాత ఇప్పుడు చెప్పడం బాగుండదు. కానీ శోభన్ బాబుకి సంబంధించినటువంటి లేడీస్ వాణిశ్రీతో పెద్ద గొడవ పడడం అనేది మొత్తం జరిగాయి అవన్నీ. తర్వాత అదొక జీవితం, స్వామిబాబు చాలా రొమాంటిక్ లైఫ్ కదా, సున్నితమైన లైఫ్. ఆ హీరోయిన్ని హీరోయిన్గా అవకాశం వస్తే హీరోయిన్కి అవకాశమే కదా, డబ్బు అన్నీ కూడా ఇంట్లో ఏమైనప్పుడు కూడా ఇంట్లో మాకు ఇలా 4 లక్షలు కావాల్సి వచ్చాయంటే వెళ్ళిపోతాయి ఇంటికి, అయితే అంటే ఇబ్బంది పడకూడదు. నా అనుకున్నట్టయితే స్వామిబాబు ఎంత బాగా చూస్తాడమ్మా, స్వామిబాబు కారు పట్టుకున్నాడు కూడా కోటీశ్వరుడే, అర్థమైందా? స్వామిబాబు మేకప్ చేసేవాడు పెద్ద ఫైనాన్షియర్, మేకప్ చేసేవాడు పెద్ద ఫైనాన్షియర్స్, అంటే అలాగే తన వాళ్ళందరినీ అంటే దేశంలో అందరినీ మనం బాగు చేయలేము, కానీ మన దగ్గర ఉన్న వాళ్ళు బాగు చేస్తే చాలు. అలాగే ఆయనకి క్రిస్టియానిటీ అంటే చాలా ఇష్టం స్వామిబాబుకి. వెళ్ళి ఒక సంవత్సరానికి ఒక 5 కోట్లు చొప్పున మదర్ తెరేసా, 5 కోట్లు 5 కోట్లు చొప్పున, 5 కోట్లు తక్కువ ఆయన దృష్టిలో. ఆ చివరిలో లాస్ట్లో ఒక 11 క్రోర్స్
మదర్ థెరిసా ట్రస్ట్కి ఇచ్చారు అని వినికిడు ఇచ్చారు. తర్వాత ఏంటంటే ఆయన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఎంత పెద్ద వైభవంగా ప్రభువుల దగ్గరికి వెళ్ళినా పెద్ద పెద్ద ప్రెసిడెంట్ల దగ్గరికి వెళ్ళినా రాత్రులు పూట ఉండరన్నమాట. ఒక్క మదర్ థెరిసా దగ్గరికి వెళ్ళి 11 రోజులు చనిపోయినప్పుడు 11 రోజులు మదర్ థెరిసా జ్ఞాపకాలతో అక్కడ ఉండిపోయి ఏడ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ.